ఏం చేయలేరని ధీమా, ఆగని దందా. రేషన్ గ్యాస్ దందాకు కేంద్రంగా మారిన రాజధానిలో డీజన్కు 8 చొప్పున ప్రతి నెల దాదాపు 1200 పైగా వాహనాలు పట్టుబడుతున్నాయి. అందులో లారీలు, ట్రాలీ, ప్యాసింజర్ ఆటోలు ఎక్కువగా ఉంటున్నాయి. లబ్ధిదారుల నుంచి సేకరించిన టన్నుల కొద్దీ రేషన్ బియ్యంతో పాటు అక్రమ గ్యాస్, రీఫిలింగ్ కేంద్రాల నుంచి తరలి వస్తున్న వందలాది సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లబ్ధిదారుల నుంచి సేకరించిన టన్నుల కొద్దీ ఈ కేంద్రాల నుంచి తరలి వస్తున్న వందలాది సిలిండర్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డివిజన్లో పట్టుబడిన వాహనాలు మొత్తము తిరిగి ఏం చేస్తున్నారంటే, ఈ లైసెన్సులు ఆర్టీఏ డిపార్ట్మెంట్కు సిఫారసు ఫార్వర్డ్ చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే ఒక భయం ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయంలో సివిల్ సప్లై, ఈరోజు గ్యాస్ అయినా రేషన్ బియ్యం అయినా వీళ్ళలో మార్పు రావాలంటే వెహికల్ రిజిస్ట్రేషను ఇమీడియట్లీ బండి సీజ్ చేయాలి. డ్రైవర్ లైసెన్స్కినా ఒక 6 మంత్ వరకు ఆర్టీఏ ఆఫీస్కు పంపించి ఎంబడే లైసెన్సు క్యాన్సలేషన్కు అండర్ ప్రాసెస్లో పెడితే కానీ ఇవి లాంటివి మారరు. ఈ మార్పు రావాలంటే ఖచ్చితంగా స్టేషన్ డైలు లబ్ధిస్తుండటంతో తిరిగి చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారు పదే పదే. ఇప్పుడైతే స్టే అరెస్ట్ చేయకుండా ఇలా స్టేషన్ బెయిల్ 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చినాక తిరిగి మళ్ళీ అదే తప్పులు చేస్తున్నారు. కాబట్టి ఇది మారాలంటే వాహనాలు సీజ్ చేసి లైసెన్స్ 6 మంత్ క్యాన్సిల్ చేస్తే వీళ్ళలో మార్పు వస్తుందని కొంత గవర్నమెంట్ అధికారులు చెప్పడం జరుగుతుంది. కొందరు సహకరిస్తలేరు. ప్రజలకైనా సహకరించి ఇలాంటి పనులు చేయకూడదు. తిరిగి ఈ రేషన్ బియ్యాన్ని కర్ణాటక, మహారాష్ట్ర పదే పదే సరఫరా చేస్తున్నారంట తిరిగి అమ్మి 10 రూపాయల చొప్పున అమ్ముకోవడానికి. తర్వాత లైసెన్స్కిన పట్టుబడిన వాహనం రెండోసారి స్వాధీనం చేసుకుంటే లైసెన్స్ రద్దుకు రవాణా శాఖకు ప్రతిపాదించాలని, అప్పుడే వారిలో భయం నెలకొంటుంది. అవినీతి పోరాటం చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఏటా 1500 పైగా కేసులు నమోదు. రాజధాని పరిధిలోని 3 జిల్లాలకు ప్రతి నెల 43,000 మెట్రిక్ టన్నుల బియ్యము రేషన్ డీలర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. కాబట్టి ఈ పంపిణీ చేసిన బియ్యాన్ని పలువురు లబ్ధిదారుల నుంచి 10 రూపాయల లెక్క అమ్మబడుతున్నాయి. కాబట్టి ఈ కొనుగోలు చేస్తూ కర్ణాటక, మహారాష్ట్రకు పంపుతున్నారు. పట్టుబడితే రేషన్ డీలర్ల నమోదు చేసి 6A పాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారు. కాబట్టి 3 జిల్లాల్లో ఏటా 1500 పైగా కేసులు నమోదవుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దారు పంచనామా నిర్వహించి రేషన్ బియ్యంగా నిర్ధారణ చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకుపోకపోవడం. తర్వాత అక్రమ మార్కులకైనా రెచ్చిపోతున్నారు రెండోసారి మూడోసారి అని. కాబట్టి ఈ విషయంలో లైసెన్స్ మీద, వెహికల్ రిజిస్ట్రేషన్ మీద వెహికల్ సీజ్ చేసి వీళ్ళు అక్రమంగా ఈ పనులను అరికట్టాలని ప్రభుత్వము ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని విన్నపం.